లక్నో సూపర్ జైంట్స్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పురాన్ తన జోన్ను కొనసాగిస్తున్నాడు. గ్రౌండ్లో తానుంటే పూనకాలేనని నిరూపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పురాన్ భారీ సిక్సర్ బాదాడు. అతను కొట్టిన 106 మీటర్ల సిక్సర్కు బంతి స్టేడియం బయటకు పడింది. ప్రస్తుతం ఈ సిక్సర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆర్సీపీ బౌలర్ రీస్ టోప్లీ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 4వ బంతిని రీస్ టోప్లీ ఫుల్ టాస్గా వేగా పురాన్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అతని దాటికి బంతి స్టేడియం బయట 106 మీటర్ల దూరంలో పడింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే భారీ సిక్సర్. 19వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదుతూ తన పవర్ హిట్టింగ్ పవర్ రుచిని చూపించాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన చివరి ఓవర్లో కూడా పురాన్ సిక్సర్ల మోత మోగించాడు. ఈ మ్యాచ్లో పురాన్ 21 బంతుల్లో 5 సిక్స్లు 1 ఫోర్తో 40 పరుగులతో అజయంగా నిలిచాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోలస్ పురాన్ ఇచ్చిన సునాయస క్యాచ్ను వికెట్ కీపర్ అనుజ్ రావత్ వదిలేశాడు. ఈ అవకాశంతో పురాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నో సూపర్ జైంట్స్కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. కాగా ఈ మ్యాచ్లో బెంగళూరు 28 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది.